हेलो फ्रेंड्स चूस्तुन्नारु तेलुगु ग्राफिक टट यूट्यूब चैनल नो पेर वासु ఈ రోజు ట్యూటోరియల్ లో మనం నిన్న పేజ్ మేకర్ సంబంధించిన క్లాసులు అనేవి మనం కంటిన్యూషన్ గా చేసుకుందాం అని అనుకున్నాం. అదే విధంగా ఈ రోజు కూడా దాని కంటిన్యూషన్ క్లాస్ ఏ నడుస్తుంది. దీంట్లో ఏంటిది అంటే నిన్న మనం ఫైల్ మెను, ఎడిట్ మెను అనేది నేర్చుకోవడం జరిగింది. దెన్ ఈ రోజుకి వచ్చేసినట్టయితే మనం ఒక లేఅవుట్ మెను అనేది తీసుకుంటే ఎలా ఉంటుంది, దాంట్లో ఆప్షన్స్ అన్ని ఎలా ఉంటాయి, మనం ఎలా యూటిలైజ్ చేస్తాము అనేది నేర్చుకోబోతున్నాం. దీనికోసం ముందుగా మనం వచ్చేసినప్పుడు ఒక దీంట్లోకి పేజ్ మేకర్ అనే దాన్ని ఓపెన్ చేశాను. మామూలుగా లేఅవుట్ మెను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని ఈ రోజు ఇక్కడ మామూలుగా చెప్పడం జరిగింది. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు మన లేఅవుట్ మెనూలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది ఇక్కడ టైప్ చేసి చూపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి అంటే చూడండి, గో టు పేజు, ఇన్సర్ట్ పేజు, రిమూవ్ పేజు, సార్ట్ పేజు, గో బ్యాక్, గో ఫార్వర్డ్, కాలమ్ గైడెన్స్, కాపీ మాస్టర్ గైడ్స్, కాలమ్ గైడ్స్, కాపీ మాస్టర్ గైడ్స్, ఆటో ఫ్లో, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మనం అసలు ఏంటిది, వీటి యొక్క యూసేజ్ ఏంటిది, మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఈరోజు నేర్చుకుందాం. దెన్ గో టు పేజ్ మీన్స్ ఇప్పుడు డాక్యుమెంట్లో నా దగ్గర ఒక 7 ఉన్నాయన్నమాట. అయితే నేను 2 పేజీలో ఉన్నాను. గో టు పేజ్ అనే ఆప్షన్ ఉపయోగించుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ది. దాని ఇక్కడ గో టు పేజ్ క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది అనమాట, మీరు ఏ పేజీలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అని. అయితే ఐ మీన్ ఒక నేను ఇప్పుడు 7 నెంబర్లో ఉన్నాను అనుకోండి, 7 నెంబర్కి వెళ్ళాలి అని అంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక డాక్యుమెంట్లో లాట్ ఆఫ్ పేజెస్ అనేది ఉన్నప్పుడు ఒకటే సర్టైన్గా మీకు ఒక పేజీ అనేది కావాలనుకోండి, మన డాక్యుమెంట్లో ఒక 100 పేజీలు ఉన్నాయనుకోండి, ఒక డాక్యుమెంట్లో 99వ పేజీకి వెళ్ళాలి అన్నప్పుడు మనం వెంబడే ఇది క్లిక్ చేసుకొని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసినప్పుడు మనకి ఏముంటుంది అని అంటే కంట్రోల్ ఆల్ట్ జీ అనేది ప్రెస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇది వస్తుంది. 7 నెంబర్ పెట్టాం అనుకోండి, సో 7వ పేజీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 నెంబర్ పెట్టాం అనుకోండి, 2 నెంబర్కి వస్తుంది. అంటే ఒక పేజీ నుంచి వేరే పేజీలకి జంప్ అవ్వడానికి ఈ ఆప్షన్ అనేది యూటిలైజ్ అవుతుంది. ఇన్సర్ట్ పేజ్ మీన్స్ ఏంటిది అని అంటే ఇక్కడ ఇన్సర్ట్ పేజ్ అనేది ఉంది, దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ ఏమంటుంది అని అంటే మీకు ఎన్ని పేజీలు ఇన్సర్ట్ అవ్వాలి అని అడుగుతుంది. అంటే నేను ఒక 100 పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్టరా బిఫోరా అని ఉంది, అంటే ఇప్పుడు ఈ 2 నెంబర్ తర్వాత కావాలా లేకపోతే ముందు కావాలా అని అడుగుతుంది. అయితే నేను ఏమంటున్నానంటే ఆఫ్టర్ అంటున్నాను, అంటే 2 తర్వాత నుంచి రావాలి అంటున్నాను. 2 తర్వాత నుంచి రావాలి అని అంటే యాజ్ యూజువల్గా ఇలా 100 పేజీలు అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇన్సర్ట్ పేజ్ అనేది యూటిలైజ్ అవుతుంది. దెన్ రిమూవ్ పేజ్ మీన్స్ ఏంటిది అని అంటే ఇప్పుడు ఈ పేజ్ నెంబర్లలో మనం 1వ నెంబర్ పేజీ కానీ సంథింగ్ ఇప్పుడు ఒక 20 నుంచి 100 వరకు తీసేద్దాం అనుకుంటున్నాను. నేను 20 నుంచి 100 వరకు పైన రిమూవ్ పేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని ఉంటుంది, 20వ పేజీ కొట్ట ఎక్కడి వరకు అని ఉంటుంది, 100 అని ఉంటుంది, క్లిక్ చేశాను అంటే దీంట్లో ఉన్న మిగతా పేజీలన్నీ డిలీట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా రిమూవ్ పేజీ అనేది యూటిలైజ్ అవుతుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత షార్ట్ పేజెస్ అని ఉంటుంది. షార్ట్ పేజెస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే 26లో సంథింగ్ ఒకటి మామూలుగా నేను ఒకటి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇట్లా ఏమైనా పెట్టుందనుకోండి మీకు ఒక క్లియర్ క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సంథింగ్ ఈ 2 ఉన్నాయి, ఈ 2 నేనేం చేస్తాను అంటే ఈ 2 ఉన్నాయి, ఇది ఏ పేజీ నెంబర్లో ఉంది, 25వ పేజీ నెంబర్లో ఉంది. మీరు ఇక్కడ గమనిస్తున్నారు 25వ పేజీ నెంబర్లో ఉంది. మనం 2వ పేజీకి వెళ్ళాలి. నెంబర్ 2 కొట్టాను, గో టు పేజ్ కొట్టి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చినప్పుడు షార్ట్ పేజెస్ అనే ఆప్షన్ 4వది. ఈ షార్ట్ పేజెస్ అనే ఆప్షన్ అనేది ఏంటిది అని అంటే ఒకసారి క్లిక్ చేస్తున్నాను, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈ డాక్యుమెంట్లో ఉన్న పేజీ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ విజిబుల్ అవ్వడం కనిపిస్తుంది అనమాట. అంటే ఈ పేజీలన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. దెన్ ఇక్కడ నేను ఈ పేజీలో కొన్ని డిజైన్ అనేది యాడ్ చేశాను. ఈ పేజీని నేను ఏం చేస్తున్నాను అని అంటే నా ఉద్దేశం ఏంటిది అని అంటే ఈ పేజీ నాకు 3వ నెంబర్లో రావాలి దీని తర్వాత అనుకున్నాను. దీన్ని యాజ్ యూజువల్గా నేను ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా డ్రాగ్ చేసుకుంటాను. అంటే ఇది ఒకేసారి అక్కడ దాకా అవ్వదు, చిన్నగా చేసుకుందాం. ఇక్కడికి ఒకసారి తీసుకున్నాను, తర్వాత ఈ రోకి తీసుకొచ్చాను, తర్వాత యాజ్ యూజువల్గా ఈ రోకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఓకే కొడుతున్నాను, ఇక్కడ ఓకే కొడుతున్నాను. చూసారా, అంటే ఇందాక మనకి 25వ పేజీలో ఉన్న వర్క్ అనేది ఇప్పుడు మనకి 3వ పేజీలోకి రావడం జరిగింది. షార్ట్ పేజ్ మీన్స్ ఏంటిది అని అంటే పేజీలని మధ్యలో ఎక్కడైనా ఉండుంటే అవన్నీ తీసుకురావడానికి, ముందుకు తీసుకురావడానికి, లేదా మన వెసులుబాటును బట్టి వెనక్కి తీసుకెళ్ళడానికి లేదా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ షార్ట్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. గో బ్యాక్, గో ఫార్వర్డ్ ఇదేం లేదండి, జస్ట్ ఇప్పుడు మన డాక్యుమెంట్లో 26 పేజీలు ఉన్నాయి. ఇక్కడ మనం పేజ్ డౌన్ అనే ఆప్షన్ని కొడుతున్నాం అనుకోండి, కీబోర్డ్లో ముందుకెళ్ళడం, పేజ్ అప్ అంటే వెనక్కి వెళ్ళడం, ఇట్లా సంథింగ్ అంటే ఒక పేజీలోంచి ఒక పేజీలోకి జంప్ అవ్వడానికి ఈ 2 ఆప్షన్స్ అనేవి ఇట్లా అవుతాయి. ఇదేమో గో బ్యాక్, ఇదేమో గో ఫార్వర్డ్. ఈ 2 షార్ట్ కట్లు వచ్చేసినప్పుడు పేజ్ అప్, పేజ్ డౌన్. తర్వాత కాలమ్ గైడెన్స్ అనేది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగజైన్ వర్క్ లాంటిది చేస్తున్నప్పుడు కానీ, ఒక బుక్ కానీ, ఒక బ్రౌజర్ కానీ చేస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ వచ్చినప్పుడు మనం మ్యాటర్ అనేది, రన్నింగ్ మ్యాటర్ అనేది 2 కాలమ్స్లో సెట్ చేసుకోవాలి అనుకుంటాం. దానికోసం వచ్చినప్పుడు ఇక్కడ కాలం గైడెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ కాలం గైడెన్స్లో ఇక్కడ నేను 2 అనేది మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ 2 రావడం జరిగింది. ఒకవేళ ఇన్ కేసు నేనేం చేస్తున్నాను అని అంటే ఒక 4 5 కావాలనుకున్నాను, 5 అనేది రావడం జరిగింది. ఈ 5 అనేది దాంతోపాటుగా మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నేను వచ్చేసినప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే మిల్లీమీటర్లు అనేది మెన్షన్ చేస్తున్నాను.
మీది ప్రిఫరెన్స్లో ఉంటుంది, చేంజ్ చేసుకునేది మీకు ఐడియా ఉంటుంది. దెన్ ఇప్పుడు ఇదంతా నేనేం చేస్తున్నానంటే తీసేయాలనుకుంటున్నాను, ఇవన్నీ కరెక్ట్గా లేవు, మళ్ళీ మార్చేద్దాం అనుకున్నాను. దీనికోసం యాజ్ యూజువల్గా ఇది కొట్టాను అంటే పోయింది. తర్వాతకి వచ్చేసినప్పుడు కాలం గైడెన్స్కి వచ్చాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు నాకు మూడు కావాలనుకున్నాను. ఇది స్పేస్ బిట్వీన్ కాలమ్స్ అంటే నువ్వు మీరు తీసుకునే కాలంకి మధ్యలో గ్యాప్ అనేది అనమాట. త్రీ పెట్టాను అంటే ఈ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది 3 mm. అది ఈ విధంగా మనం ఇచ్చిన ఈ మాస్టర్ పేజ్ మనం ఇచ్చిన ఈ పేజీలో ఈ మార్జిన్స్లో నుంచి ఇది డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనం ఇట్లా ఎన్ని పేజీలకు పెట్టుకున్నా కానీ ఇట్లా కంటిన్యూషన్గా రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటిది అని అంటే దాన్ని వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లా మ్యాటర్ని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కాపీ చేసుకోవడానికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కాపీ చేసుకోవడానికి, చూడడానికి ఏంటంటే సిమెట్రీ లాగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇది దీని యొక్క పనితనం. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కాపీ మాస్టర్ గైడ్లైన్స్ అనేది కొట్టిన తర్వాత మనం మామూలుగా దాన్ని కొట్టేసాం అనుకోండి, ఆ గైడ్లైన్స్ అనేవి ఇంతకుముందు కనిపిస్తాయి, ఇప్పుడు కనిపించడానికి వీలుండదు. అంతే. ఈ ఆటోప్లో అనేది ఏంటిది అని అంటే మెయిన్గా దీని పర్పస్ ఏంటిది అని అంటే మీరు కంటిన్యూషన్గా ఇలా ఒక స్ట్రింగ్ తీసుకున్నారు, కంటిన్యూషన్గా ఒక స్ట్రింగ్ తీసుకొని సంథింగ్ దీన్ని ఇట్లా కాపీ చేసుకుంటూ పోతున్నారు, ఇట్లా కాపీ చేసుకుంటూ పోతున్నారు. పోతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆటోప్లో అనే ఆప్షన్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఇది ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ పేజీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ కాకపోతే ఇది అన్నిసార్లు వర్క్ అవ్వదు, అది నేను కూడా ట్రై చేసా, వర్క్ అవ్వదు కాదు అన్నిసార్లు. ఇప్పుడు ఆటోప్లో అనేది ఆల్రెడీ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది, కానీ ఇది ఆటోమేటిక్గా అన్ని ఫ్లేవర్లకి వెళ్ళదు, వెళ్ళాలి యాక్చువల్లీ. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే కంటిన్యూషన్గా మనం టైప్ చేస్తున్నప్పుడు ఇదేంటిది అని అంటే దాంట్లోకి వెళ్ళాలి అన్నది దాని ఉద్దేశం. కానీ ఇది అన్నిసార్లు వర్క్ అవ్వట్లేదు, నేను కూడా ట్రై చేశాను ఇంతకుముందు. దెన్ ఈ విధంగా ఒక మామూలుగా లేఅవుట్ మెనూ తీసుకుంటే దీంట్లో ఏంటంటే మనకి తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఓన్లీ 9 ఆప్షన్సే ఉన్నాయన్నమాట. గో టు పేజు, ఇన్సర్ట్ పేజు, రిమూవ్ పేజెస్, షార్ట్ పేజెస్, గో ఫార్వర్డ్, గో బ్యాక్, కాలమ్ గైడెన్స్, కాపీ మాస్టర్ గైడెన్స్, ఆటో ఫ్లో, అంటే ఈ 9 ఆప్షన్సే ఉన్నాయన్నమాట. ఈ 9 ఆప్షన్లో గో టు పేజు. గో టు పేజ్ అంటే ఏంటంటే ఒక పేజ్ నుంచి వేరే పేజ్లోకి వెళ్ళడానికి దీనికి కంట్రోల్ ఆల్ట్ జి అనేది షార్ట్ కట్ ఉపయోగపడుతుంది. ఇన్సర్ట్ పేజ్ మీన్స్ ఏంటంటే పేజ్ నెంబర్లు అనేవి ఎంటీ పేజెస్ అనేది యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రిమూవ్ పేజెస్ అంటే ఏంటంటే మనకి అవసరం లేని పేజీలని డిలీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. షార్ట్ పేజెస్ అంటే ఏంటంటే 99వ పేజీ నెంబర్లో ఉన్నది మనకు 3 నెంబర్లో కావాలి అని అంటే దాన్ని షార్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గో బ్యాక్ అంటే ఏంటంటే పేజ్ అంటే 1వ పేజీ నుంచి 2వ పేజీకి 3వ పేజీలోకి వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉపయోగపడతాయి. కాలమ్ గైడెన్స్ ఏంటంటే మనం ఒక డిజైన్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా సరే ఒక మ్యాటర్ని మనం మంచి నీట్గా సెట్ చేసుకోవడానికి ఇది ఒకటి ఉపయోగపడుతుంది. అవుట్ ఆఫ్ ఫ్లో మీన్స్ ఏంటంటే కంటిన్యూటీ అంటే ఒకటి మీరు టైప్ చేస్తున్నప్పుడు అది కంటిన్యూ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది ఈ విధంగా మనం ఈ మెనూ తీసుకున్నట్టయితే ఈ 9 ఆప్షన్సే ఉంటాయి. ఈ 9 ఆప్షన్స్తో ఈ 9 ఆప్షన్లు మనం ఏంటిది అనేది ఈరోజు ట్యూటోరియల్లో తెలుసుకుందాం. తర్వాత ట్యూటోరియల్లో టైప్ మెనూ అనేది తెలుసుకుందాం. ఆ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ క్లాసెస్ అనేవి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈరోజే ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ నుంచి ఒక ఇంట్రడక్షన్ క్లాస్ ఉంది, తర్వాత టూల్ బాక్స్ ఉంది, ఇట్లా అవన్నీ చూడడానికి ట్రై చేయండి. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త ట్యూటోరియల్లో మళ్ళీ మీ ముందుంటాం. మీ వాసు, ధన్యవాదములు.